సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో వ్యవసాయ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గజ్వెల్ ఆదిఫా విజయేందర్ రెడ్డి, మర్కూక్ మండల ఎంఆర్ఓ ఆరిఫా, మర్కూక్ ఏఓ నాగేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మర్కూక్ మండల కేంద్రంలో ఈరోజు శివార్ వెంకటాపూర్, దామరకుంట, ఎర్రవెల్లి గ్రామాలలో 4000 ఎకరాలలో పంటలు పండిస్తున్నారని, అదే మాదిరిగా కొనుగోలు కేంద్రాలలో 3000 క్వింటాల వరకు వాటిని తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి సహకరించి వరిధాన్యాలను శుభ్రంగా ఉండేటట్లు చేసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో శివ వెంకటాపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్, దామరకుంట సర్పంచ్, ఉప సర్పంచ్, కోఆప్షన్ మెంబర్, ఏఈఓ, ఏపీఓ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అమరకుంట గ్రామంలో రైతుల సమస్య కోసము ఎక్కడ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఇంతకు ముందుకు. అట్లాంటి ఇబ్బందులు లేకుండా మన గ్రామానికి మన కలెక్టర్ గారు చెప్పిన విధంగా మన గ్రామంతో ఇల్లు మనకు వీళ్ళు కోఆప్షన్ కలెక్టర్ గారు వీళ్ళు శ్రమతో వాళ్ళందరూ విలేజ్ 3 విలేజ్లకు కట్టపట్ల, దామరకుంట, కాసులపల్లి 3 విలేజ్లకు ఐక్యతగా ఉండాలడానికి దామరకుంట గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ వరకు మాకు ఇట్లాంటి హామీ ఇచ్చినందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. మరి ఈ విధంగా ఈ సద్వినియోగం అందరూ రైతులు చేసుకోవాలి. రైతు అదేంటి ఇది మన ఒడ్లు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ మంచిగా శుభం జరగాలని కోరుకుంటున్నాం. మంచిగా మంచి పొందాలని చెప్తున్నాం సార్. మన మండలానికి వచ్చేసరికి 4500 ఎకరాలలో 3000 క్వింటాల్ రావచ్చు అని, దిగుమతి రావచ్చు అని అనుకుంటున్నాం. దాని ప్రకారం ఇక్కడ 7 సెంటర్లు ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడే ఇంకెక్కడన్నా ప్యాడీ ఈల్డ్ ఇంకెక్కడన్నా దాన్ని బట్టి మన అగ్రికల్చర్ ఆఫీసర్ను ఐడెంటిఫై చేయమన్నాం. ఇంకెక్కడైనా అవసరం ఉంటే కూడా అక్కడ కూడా ఇంకో సెంటర్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు అంగడి కిష్టాపూర్లో అక్కడ కావాలంటే ఇప్పుడు ఇమీడియట్గా డిఆర్డీఏ పీడితో మాట్లాడి కేపీ వాళ్ళు అక్కడ అంగడి కిష్టాపూర్లో కూడా అది కూడా రేపు సాయంత్రానికి అది కూడా ఓపెన్ చేస్తారు. సర్పంచ్ గారు కానీ ఇక్కడ యాక్టివ్ అవుతారు. అదేవిధంగా ఐపీసీసీ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఏఓ గారు కానీ, మన తహసీల్దార్ గారు కానీ అందరూ కూడా జాగ్రత్తగా నిర్మించాలి. రైతు గారు గారు నిర్మించాలి. కాబట్టి ఏదైనా రైతులు ఇబ్బంది పడకుండా మనం ఇమీడియట్గా వాటికి ఇమీడియట్గా వచ్చేసరికి పెన్నీ బ్యాగ్స్ కానీ టార్పల్ ఏది కూడా ఇబ్బంది జరిగింది.